నేటి ముఖ్యాంశాలు. తాండూరు నియోజకవర్గంలో ఘనంగా పీర్ల పండుగ. తాండూరులో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు. గురువారం మొదటి విడత రుణమాఫీ సందర్భంగా సంబరాలను నిర్వహించనున్న రైతులు. పాల్గొననున్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. తాండూరులో ఘనంగా తొలి ఏకాదశి. తొలి ఏకాదశి సందర్భంగా మన్యంకొండ ప్రత్యేక కథనం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు నియోజకవర్గంలోని పలు మండలాలలోని గ్రామాలలో పీర్ల పండుగ కులమతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించారు. బుధవారం పలు గ్రామాలలో మత సామరస్యానికి ప్రతీకగా ఈ పండుగ నిలిచింది. బషీరాబాద్ మండలం జీవన్గి నవంద్గి, తాండూరు మండలం ఎల్మకన్య బెల్గటూరు అంతారం, యాలల మండలం దౌలాపూర్ పాత తాండూరు తదితర గ్రామాల్లో పీర్ల పండుగను ఘనంగా నిర్వహించారు. పీర్ల పండుగ సందర్భంగా హిందూ ముస్లింలు అసైదులా అంటూ పాటలు పాడారు. గ్రామాల్లో అలై ముందు డపు వాయిద్యాలతో చేసిన బలై ఆటపాటల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
Thank you.
తాండూరు పట్టణంలో పండుగల సాయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి దేవాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతిని జరిపారు. ఈ సందర్భంగా ముద్రా సంఘం నాయకులు మాట్లాడుతూ, ధనవంతులతో పోరాడి బీదలకు సహాయం చేసిన వ్యక్తి తెలంగాణ రాబిన్ హుడ్ ను ఘనంగా సన్మానించుకోవడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. పండుగల సాయన్న వారసులకు అన్ని విధాలా అండగా ఉంటామని, పండుగ సాయన్న ఖ్యాతిని మరింతగా పెంచే విధంగా బాధ్యత తమపై ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పండుగల సాయన్న జయంతిని నిర్వహించాలని డిమాండ్ చేశారు. తాండూరు పట్టణంలో సంవత్సరంలోపు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముదిరాజ్ సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు లొంక నరసింహులు, తాండూరు నియోజకవర్గ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఎస్పీ రవి, తాండూరు పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు శ్రీకాంత్, రాము, మంతటి రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బంటు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. కొంతమంది బతికించిన ఘనత అంటే ఒక మా పండుగల సాయన్నది అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం. అంత మంచి యోధుడిని ఈ రోజు ఆ మహానుభావుని మర్చిపోయిందంటే కూడా చాలా బాధాకరమని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ముదిరాజులు అంటే కూడా ఒక ఘనత ఉంది. వాళ్ళు పూర్వము రాజాల్ని పరిపాలించేవాళ్ళు, రాజాల్ని పరిపాలించేవాళ్ళు కాబట్టి ముదిరాజులు అనే పేరు కూడా వచ్చింది. కానీ నేటి సమాజంలో పండుగల సాయనాన్ని మర్చినట్టు ముదిరాజులను కూడా మర్చే స్థాయికి వచ్చినాం. కాబట్టి ఒకటే చెప్తున్నాను, ముదిరాజ్ బంధువులందరూ కూడా ఏదైతే పండుగల సాయన్న ఆశల కోసం ఆయన ఎంత కష్టపడి గ్రామాల్ని బతికించిండు, ఆయన ఆసరగా తీసుకొని ఈరోజు జనాభాలో ఉన్న 40% జనాభాలో ఉన్న మనం మన హక్కుల సాధన కోసం కూడా ఆయన ఆశల సాధన కోసం మనం కూడా పోరాడవలసిన అవసరం ఉందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా మిత్రులు ఎప్పుడు తాండూరు ముద్రా సంఘంకు ఒక పిలుపుని ఇవ్వగానే ఏ కార్యక్రమానికైనా కూడా వందల సంఖ్యలో విజయవంతం చేస్తారు. వీళ్ళకి అందరూ కూడా ఒకే హామీ ఇస్తున్నాం. గతంలో కూడా ఏదైతే హామీ ఇచ్చినామో ఆ ఫంక్షనల్ విషయంలో కానీ పండుగల సాయన విగ్రహ విషయంలో కానీ, ఇప్పుడే మా మిత్రుడు వేలు చెప్పిండు, నేను కూడా విగ్రహ దాతను అవ్వాలనుకుంటున్నా, నేను కూడా విగ్రహం ఏర్పాటు చేయడానికి ముందుకొస్తా అని చెప్పి, ఒక విగ్రహమే కాదు మన ఏదైతే ఉన్న హక్కులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసికట్టుగా పనిచేసి ఆ విగ్రహంతో పాటు ఫంక్షనల్ విషయము, చెరువుల విషయము, అన్ని విషయాలలో కూడా ఆదర్శంగా ఆ మహానుభావుని ఆదర్శంగా తీసుకొని పోరాడి మన హక్కులు సాధించమని తెలియజేసుకుంటున్నాం. నేను గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా, నెక్స్ట్ ఇయర్ లోపు అంత మంచి యోధుడిని గవర్నమెంట్ అధికారికంగా పక్షాలతో జన్మదినాన్ని వేడుకల్ని జరుపుకోవాలని చెప్పి మా యొక్క డిమాండ్ అధికారికంగా జరిపే విధంగా మేము కూడా పోరాడతామని తెలియజేసుకుంటూ, ఒక్క పిలుపు మేరకు ఇంతమంది వచ్చిన నా ముద్రాజ్ బంధుమిత్రులందరికీ కూడా పేరు పేరున శిరస వంచి నమస్కరిస్తూ, రేపు పొద్దున జరగబోయే దీంట్లో అభివృద్ధి విషయంలో కూడా మీ అందరూ కూడా ఇలాగే కలిసికట్టిగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దల చేసిన ఆయన జ్ఞాపకార్థాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఎంతో మందికి బీద వాళ్ళకు మన ఏమంటారు ఏదో విధంగా సాయం చేస్తుండే, మన పటేళ్లకు అందరికీ మన ఆయన అగ్రెసివ్గా నిలబడి పోరాటం చేసి అందరికీ ధ్యాన పెట్టి అందరికీ ఆదుకునేవారు. అనే సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే మేము ఈ అతి త్వరలో కూడా మన ఈ మన ఈ లొంక నరసింహులు ఈయన ఆధారంలో మన పండాసాయన విగ్రహం ఏర్పాటు మన కాళికాదేవి ఆలయం ఎదురుగా చేయాలని మేము అందరం అనుకుంటున్నాము. మీరందరూ కూడా మాకు అందరూ మద్దతు ఇచ్చి మనందరం ఐక్యత ఇచ్చేసి దానికంటే ఒక పండగ సాయన సేవా సమితి అని ఒక కమిటీ ఏర్పాటు చేసి దానికి అతి త్వరలో
ఆ విగ్రహ ప్రతిష్టాపన చేయాలని కోరుకుంటున్నాను. మీరు కూడా మరి ఎవరైతే మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో లీడర్లు అందరూ మీరు ప్రిజర్వ్ చేయండి, మేము ఎంత ఉంటామో ఆ ప్లేస్కి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనం అప్లై చేయాలనుకుంటే ఎక్కడ మన మున్సిపాలన్నో మరి ఆఫీస్లో అప్లై చేస్తే వాళ్ళు పర్మిషన్ త్వరగా తీసుకొని అది కూడా చాలా భారీ ఎత్తున మన మన గెస్ట్లను కూడా ఒక సిటీ లెవెల్లో నుంచి అందరినీ పెద్దవాళ్ళని పిలిచి సరే భారీ ఎత్తున కొన్ని వేల మందితో ర్యాలీగా తీసి భారీ ఎత్తున చేసి ఈ మన ఈ పండుగ సాయనకి ఒక పేద ప్రతి మండలాల్లో కూడా మన పండుగ సాయన విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి జాలో మన ముద్రరాజు ఒక గుర్తింపు అంటే పండుగ సాయన, ఇది మనకి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి పండుగ సాయనే ప్రతి జాలాల ఒక ఈ విగ్రహం ఏర్పాటు చేస్తుంది. దీన్ని మన తాండూలో కూడా ఏర్పాటు చేసి ఆయన ఒక ఇదే మన ముద్రరాజు ఐక్యత కూడా సత్తా చాటాలని కోరుతున్నాను. పేరు ఎందుకంటే అప్పట్లో సైనిక ఆర్మీ చాలామంది పేదవాళ్ళు ఉండేవారు, అప్పట్లో గొప్పవాళ్ళని కొట్టి పేదవాళ్ళకి ఇచ్చేవారు. అలాంటి ద్వారా అన్న చెప్పినట్టు ఇంతకుముందు ఏ ఊరికి వచ్చేవారు పండుగ అంటే ఏ ఊరికైనా ఆయన ఊళ్ళో ఉండకెందుకు తిని పెట్టేవారు కాబట్టి ఆయన పండుగ సాయని చూస్తున్నారు. మనము రీసెంట్గా ఎంపీ ఎలక్షన్ల ముందర కూడా మా ఎంపీ రంజిత్ రెడ్డి గారు వచ్చినప్పుడు అన్న ఉద్రాయులకు లీడర్కు సహకరించాలి అందరికీ అంటారంటే ఆయన ఒక మాట అన్నాడు మనకు ఏమన్నాడు, మేము ఉద్రాయులా సపోర్ట్ చేయడానికి అందరం ఉన్నాము కానీ ఉద్రా లీడర్ తక్కువ ఉన్నారు అంటున్నాము. కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే ఫస్ట్ మా సెంత ఎంత ఉన్నదో అంత మా గ్రామస్థాయి నుంచి సర్పంచులు కానీ ఎంపీడీసీలు కానీ కౌన్సిలర్లు కానీ ప్రతి ఒక్కరూ మన ఆర్థికంగా కొద్దిగా మంచి అందరూ పైకి రావాలి, ముందుకు రావాలి. అలా వస్తేనే మన అందరము మిగతా మన ఊళ్ళో కానీ మన వాళ్ళే కానీ మన కులాల్లో కానీ మన కులగులు కానీ సహకరించిన వారు అవుతాము. కాబట్టి వాళ్ళు చెప్పిన మాట దృష్టి పెట్టుకుని మనం మ్యాక్సిమం ప్రయత్నంగా అందరూ రాయకులకు రావాలి. రాజకీయంగా వచ్చిన ప్రతి ఒక్కరికి పాళ్ళకి ఖచ్చితంగా పనిచేసి అందరూ ఒక ఐక్యంగా పనిచేసుకోవాలని చెప్పి ఈ సభ తెలియజేస్తాం. వెలిసినటువంటి ఒక చరిత్ర లోపల నిలిచిపోయినటువంటి వ్యక్తి పండుగల సాయన్న, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు యావత్ భారతదేశం లోపల తెలుగు ప్రజలు జరుపుకుంటున్నటువంటి ఈ జయంతిని ఈ తాండూరు లోపల మన లొంక నరసింహులు శ్రీకాంత్ మరి పెద్దలందరి సమక్షం లోపల ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం అనేది మనందరికీ శుభసూచకంగా మనం భావిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఆనాడు పండుగల సాయన్న ఒక తెలుగు జాతి లోపల ఆనిమత్తంగా పుట్టి మరి ఎవరి కోసం పోరాటం చేసిండు, ఈయన ఎందుకు పోరాటం చేసిండు అనే చరిత్రని ఈరోజు లిఖించడానికి మనము ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఒక సాంగ్ లోపల చెప్తా ఉంటారు, పులుల చరిత్ర రాసుకోలేకపోతున్నాం కానీ కుక్కల చరిత్ర రాస్తున్నాం చరిత్ర లోపల. అంతటి గొప్ప వ్యక్తి పులిబిడ్డ మన పండుగల సాయన్న, గట్లాంటి వ్యక్తి చరిత్రను మనం ఈ జన్మ జన్మల కూడా మర్చిపోకుండా లిఖించదగ్గటువంటి విషయం ఈరోజు. మరి అట్లాంటి వ్యక్తిని ఈరోజు మనం ఈ నిర్మాణం లోపల భాగస్వాములమై మనం అందరం కూడా ఆయన చేసినటువంటి పనులను కూడా మనం గుర్తించుకోవాలి. ఆయన అడుగుజాడ లోపల మనం అందరం నడవాలి. మరి ఆ రోజు శ్రీకాంత్ చెప్పినట్టుగా పేదోళ్ళని బతికించడానికి ఏదో చేసేసి అందరినీ బతికించిన ఆయన, కానీ స్వతంత్ర పోరాటం లోపల ఒక భగత్ సింగ్ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ వాళ్ళు ఒక నిర్మాణం చేసుకుని ఈ దేశాన్ని కాపాడినారు. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రం లోపల రథాకారులని తలదించుకునేలా తలమి కొట్టి మన తెలుగునికి భేదం లేకుండా ప్రతి ఒక్క బడుగు బలహీన వాళ్ళందరూ కూడా ఆయన ఆహారాన్ని అందించిండు. అట్లాంటి గొప్ప వ్యక్తికి ఆనాడు భూస్వాములు కానీ రెడ్డిలు దొరలు రథాకారులు అందరూ కూడా ఈయన ఉంటే మన ఆటలు తాగామని చెప్పి ఈయన అంతమొందించాలని అందరు కంకణం పట్టుకున్నారు. కానీ ఆయనను కన్నటువంటి తల్లి సాయమ్మ అనంతప్పలు ఇద్దరు కూడా ఒక చరిత్ర ఉండాలి నా కొడుకంటే అని చెప్పి తనని ఈ దేశానికి ఇచ్చిపెట్టారు. అంతటి గొప్ప చరిత్ర ఉన్న వ్యక్తి ఈ బడుగు బలహీన వర్గాలందరూ కూడా అండదండగా ఉండి నేనున్నానంటూ మనందరినీ బతికిపించి ఒక చరిత్ర తెలుగుడిది తెలుగు జాతి లోపల ముదిరాజు బిడ్డ మరి ముందుగా. కాబట్టి మనం అందరం గుర్తుంచుకొని ఆయన ఆశయ సాధనను ముందుకు తీసుకెళ్ళాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా ఎక్కడ ఉన్నా కానీ ఏ జాతిలో పుట్టినా కానీ ఆ రోజు ఆ ఒక్కడే అందరినీ కలుపుకొని పోయిండు. మరి ఈరోజు అన్ని జాతుల వాళ్ళు కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం కూడా మనం అందరం తాండూరు లోపల ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు మనం అందరం కూడా ఒకటై మరి రానున్న రోజుల్లో కూడా మృదాలందరూ కూడా ఒకతాటి పైకి వచ్చి మరి ఎవరు బీదవాళ్ళు ఉన్నా సహాయం చేయాల్సిన అవసరం మన మీద ఉంది. ఆర్థికంగా లేనటువంటి వాళ్లకు ఆనాడు మరి కళ్యాణలక్ష్మి ఈరోజు ప్రభుత్వాలు ఇస్తున్నాయి, కానీ ఇక్కడ ఉన్న యువకులు కూడా మనం కూడా ఆలోచన చేసి గరీబ్ వాళ్ళు ఉండే వాళ్ళ బిడ్డల్ని చదివించడానికి కానీ ఇంకా కొన్ని విషయాల లోపల మనం కూడా ఆర్థిక సహాయం చేయాలి. అట్లాంటి విషయాల లోపల కూడా మీరు అందరూ ముందుకొచ్చి మరి కార్యం లోపల పాలు పంచుకున్నందుకు మీ అందరికీ మన పెద్దలు ఉత్తమ్ చంద్ర సార్ గారు
విగ్రహదాతలుగా మాట ఇచ్చారు కాబట్టి అతి తక్కువ సమయంలోనే ఎమ్మెల్యే మనోహరన్న గారి ఆధ్వర్యంలో మన తాండూరులో విగ్రహం ఏర్పాటు చేసుకుంటున్నామని నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాన్స్టిట్యూన్సీ అధ్యక్షుడు రవికి కానీ, అదేవిధంగా మా మండల్ పెద్దమల్ మండల అధ్యక్షుడు మలన్న గారికి, వీళ్ళకి అందరికీ ఒక రాత్రి 10-10:30 టైంలో ఫోన్ చేస్తే అందరూ రెస్పాండ్ అయ్యి పొద్దున అందరికీ ఫోన్ చేసి అంతే ఒకటే రోజుల ఒక్కరోజు గిట్ల కాదు, కొంచెం ఒక 10-12 టైంలోనే ఫోన్ చేసి మన వాళ్ళంతా ఇంత సంఖ్యలో వచ్చిండ్రు. అదే మనం ఒక 2-3 రోజుల ముందు ప్లాన్ చేస్తే నాకు తెలిసి మనం ఇంతకు ముందు ఇక్కడ ఏదైతే ర్యాలీ చేసినామో అదే విధంగా ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుండేని అనుకున్నా. అయితే ఈరోజు ఈ ప్రోగ్రామ్కి జయంతికి వచ్చిన ప్రతి ఒక్క ముదిరాజ్ బంధువులకు అందరికీ నా తరఫు నుంచి మరియు ముదిరాజ్ సంఘం తరఫు నుంచి చాలా చాలా ధన్యవాదాలు. అదేవిధంగా చాలా మంది చెప్తున్నారు మనము నెక్స్ట్ ఇయర్ ఈ జయంతి మన పండుగల సాయన్న జయంతి రోజు వరకు ఇక్కడ మన గుడి ముంగల్లే అమ్మవారి, అయితే ఇంతకుముందు కూడా అమ్మవారి అనుగ్రహంలో ఆయన వెంబడి ఉంటుండేనంట. ఎందుకంటే మేము చిన్న ఉన్నప్పుడు పండుగల సాయన పాట బాగా వింటుంటున్నాను, ఇప్పుడు ఇట్లా ఇంట పండుగల సాయన పాట చాలా బాగా అనిపిస్తుంది. అయితే నెక్స్ట్ ఇయర్ వరకు ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా మన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పలేదు, లేకపోతే మన ముదిరాజులు కలిసి ఏదో విధంగా అయితే ఉత్తమ్ చందన్న మాటిచ్చిండు విగ్రహాన్ని ఉత్తమ్ చందన్న స్పాన్సర్ చేస్తా అని చెప్పిండు. అయితే నెక్స్ట్ ఇయర్ వరకు మనం ఇక్కడ విగ్రహం పెట్టాలని చెప్పి కోరుతున్నాను. అదే విధంగా 28-29 నెక్స్ట్ ఇక్కడ మన అమ్మవారి జాతర ఉంటది. ఈ ప్రోగ్రామ్ ని ఏ విధంగా అయితే సక్సెస్ చేసిండ్రో అమ్మవారి జాతరని కూడా మన ముదిరాజ్ బంధువులు అదే విధంగా గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి కోరుతూ ఈ అప్పుడు నైజాం కాలంలో కర్ణం పటేల్ వాళ్ళు పెద్దవాళ్ళను కొట్టి పేదవాళ్ళకు పంచి పెడుతుంటే ఈడు మన నుంచి దంగడు ప్రజల్లోకి వెళ్ళి అందరికీ ఒక చైతన్యం తీసుకొచ్చి మనల్ని కూడా తొక్కేశారని తెలియజేసి ఊరూరు తిరుగుతూ ధాన్యం లేని వాళ్ళకు దానం పంచిపెట్టిన మహాధీరుడు మహావీరుడు మన పండుగల సాయన్న. అలాంటి సమయంలో అటువంటి కర్ణం పటేల్ అటువంటి నైజాం నవాబులు అందరూ కలిసి మోసగాడు ఒక కుట్ర పని కుట్రగాడు ఇటువంటి మోసగాన్ని మన ముంచరాదాన్ని 35-38 సంవత్సరాల లోపలనే చంపించారు. అంటే ఒక యంగ్ అండ్ డైనమిక్ ఒకప్పటి లీడరు పండుగల సాయన్న. ఆయన జ్ఞాపకాలు ఆయన చిరస్మరణీయమైన ఏమన్నా ఉంటే మనం నిలుచుకోవాలి. అలాగే పెద్దవాళ్ళని కొట్టినంటే మనని అప్పుడు ఎదగనీయలేరు కాబట్టి అప్పుడున్న పెద్దవాళ్ళని కొట్టిరు. ఇప్పుడు అంటే మనతో ఉన్న కూడా మనం పెద్దవాళ్ళని కొడతానని కాదు, మనం మన ముదిరాజుల ఐక్యతను ముందుకు తీసుకొని ఉన్న వాళ్ళు అందరినీ సపోర్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళగలుగుతారని కోరుకుంటూ సందర్భంగా ఇక్కడ కాళికాదేవి గుడి దగ్గర వచ్చి అందరు కూడా మరి నివాళులర్పించడం జరిగింది. మరి ఆయన గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉన్నది. సాక్షాత్తు అప్పుడు ఆయన పెద్దలను కొట్టి పేదలకు పెట్టాలని ఆయన ఒక సిద్ధాంతాన్ని పెట్టుకొని ఆ రోజు బడుగు బడైన వర్గాల అందరికీ కూడా ఆ రోజు ఒక ఇంటికి పెద్దన్న అయ్యిండు. అట్లాగే మరి ఆ సాక్షాత్తు అమ్మవారు కూడా ఆయన వెంబడి ఉండవని చరిత్ర చెప్తుంది మనకి ఈరోజు. కాబట్టి ఆయన స్మరించుకోవడం మనం మన జన్మ ధన్యం. నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ గ్రాఫిక్స్లో ఉన్న సినిమా తీసి ఆయన గురించి ప్రపంచమంతా తెలియజేసేలా చేస్తే గల్లీలో ఉన్న ప్రతి ఒక్కరికి గుడిసెలు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుందని నా మనవి. ఇక మన ముద్రాల గురించి ఒక చిన్న పాట రాసిన, అందులో ఒక పల్లవి వాడదా. చెల్లో చెల్లో తమ్ముడు తాండూరి గడ్డ, నువ్వు తలుచుకుంటే అవుతుంది ముదురాజడ్డ. గల్లీ నుంచి ఢిల్లీ దాకా మనదే లొల్లి, నువ్వు అనుకుంటే అవుతుంది మనదే ఢిల్లీ. అక్కడుంది మనమే చెల్లి ఇక్కడుంది మనమే, కళ్ళు తెరిచి చూడు తమ్మి దేశమంతా మనమే. చెల్లో చెల్లో బల బల చెల్లో 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 తమ్ముడు తాండూరు గడ్డ, నువ్వు తలుచుకుంటే అవుతుంది ముదురాజడ్డ. జయ ముదురా. జయంతిని మరి మనము ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి అందరికీ కోరుకుంటున్నాను. మరి అదే రకంగా మరి పండుగల సాయన్న అంటే ఆ రోజుల్లో బీద వాళ్లకు చాలా అంటే తిండి లేకుండా ఏమి దొరకని పరిస్థితుల్లో పెద్దవాళ్ళని అంటే భూస్వాములను ఎవరైతే బాగా ఉన్నాలో వాళ్ళని కొట్టి మరి పేద ప్రజలకు తెచ్చి పంచిచ్చేవాడంట. మరి ఇది మనకు తెలిసిన సోషల్ మీడియా ద్వారా నేను చదువుకున్నా. అయితే మరి ఈ పండుగల సాయన్న అంటే ఆయన పండుగల సాయన్న ఇంటి పేరు కాదు. మరి ఎవరైతే ఆ రోజుల్లో కొట్టుకొచ్చి ఏ ఊళ్ళో పోయి అయితే ఆ ఊళ్ళో ధాన్యం పంచితే ఆ రోజు వాళ్ళు మంచిగా తినేవారంట, పొట్ట ఇంట్లో తినేవారంట. ఆయన ఏ ఊరికి పోతే ఆ ఊరికి వస్తే పండుగనంట. ఆ పండుగ అనేది ఆయన అట్లా వచ్చిన పండుగ, అది పండుగల సాయన అనేది. మరి అలాంటి ధీరునికి
మన జాతి పరంగా ఆయనకు ఇలాంటి జన్మదినాలు మరెన్నో చేయాలని చెప్పేసి మరి ఈ ఐక్యతను ఇంకా ఇట్లాగే బాగా కొనసాగించాలని చెప్పి అందరు కోరుకుంటున్నాను. మరి మళ్ళీ వచ్చే జయంతి కల్లా మరి ఇందాక నరసింహరావు చెప్పిండ్రు మరి ఇక్కడ ఒక విగ్రహం ఏర్పాటు చేసుకోమని చెప్పిండు, మరి అది కూడా అందరం కలిసి చేసుకుందాం, ఉండి ఇంకా పెద్ద చేద్దాం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఎవరైనా చెప్పిన టైంకి వచ్చే ప్రయత్నం చేయండి. ఏడైనా కూడా మన సమావేశాలకు ఏడైనా కూడా చెప్తే ఒక టైం అంటే ఒక టైం అవుతుంది, ఇది గ్రహించాలి అందరూ. ఇది మన కొరకే చేస్తున్నాం, మరి ఎప్పుడు టైం ఇయ్యం లేక లేక ఒక్కసారి టైం ఇస్తాం, ఆ టైం కూడా లేట్ ఇస్తే మరి బాగుండదు. మరి ఇంకా లేట్ కాకుండా నెక్స్ట్ వచ్చే ఈ పండుగ సాయన జన్మదినాన్ని ఉదయం 9:10 నిర్వహించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటే అవకాశం. రైతులకు 2 లక్షల రుణమాఫీ ప్రక్రియలో భాగంగా గురువారం మొదటి విడతగా 1 లక్ష రూపాయలను ప్రభుత్వం రుణమాఫీ చేయనున్నది. అందుకు తాండూరు నియోజకవర్గంలోని రైతులు సంబరాలు నిర్వహించనున్నారని తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా తెలిపారు. ఉదయం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో, సాయంత్రం 4 గంటలకు యాలాల మండల కేంద్రంలో, బషీరాబాద్ మండల కేంద్రంలో 4:45, 5:15 తాండూరు మండలంలోని అంతారం రైతు వేదికలో, 6 గంటలకు పెద్దేముల మండల కేంద్రంలోని రైతు వేదికల్లో సంబరాలను నిర్వహించనున్నట్లు హబీబ్లాలా తెలిపారు. నమస్తే, ఆదాబ్, గుడ్ ఈవినింగ్, అస్సలాము అలైకుం. రేపు అనగా 18 తారీఖు ఉదయం 10 గంటలకు ఉయ్యాని మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు రైతు రుణమాఫీ సందర్భంగా మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి అన్న గారి బాలాభిషేకం ప్రోగ్రాం నిర్వహించబడింది. కావున మీరు అందరూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి పొద్దున్న 10 గంటలకి హాజరు కావాలని మనవి. తాండూరు పట్టణంలోని పాండురంగ దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. గాయత్రి మహిళా భజన మండలి మరియు గీతా సత్సంగ్ మండలి సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి అనగా తొలి ఏకాదశి సందర్భంగా తెలంగాణ తిరుపతిగా, బీదల తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన మన్యంకొండ దేవాలయంపై ప్రత్యేక కథనం. సాక్షాత్తు ఆ 7 కొండల వాడే నడిచి వచ్చిన మహిమాన్విత ప్రదేశం, అడుగడుగున పాదముద్రలతో అలనాడిన లోయలు, 100 మెట్ల మీద కట్టని గుడిలో కొలువైన చక్కని దేవుడు, సహజ సిద్ధమైన కోనేరు, పవిత్రమైన పుణ్యక్షేత్రం, తిరుపతి తర్వాత అంతటి మహిమాన్వితమైన క్షేత్రంగా పేరొందిన 100 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. మహబూబ్ నగర్ నుండి కర్ణాటక రాష్ట్రం రాయచూరుకు వెళ్లే మార్గ మధ్యంలో అనగా మహబూబ్ నగర్ నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఈ మన్యంకొండ ఉంది. చుట్టూ పచ్చటి ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. తీరితే తిరుపతి, మానుంటే మన్యంకొండ అనే నానుడి ప్రకారం ప్రశాంతమైన వాతావరణంలో భక్తులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని దర్శించుకుంటారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం శివుణ్ణి కూడా దర్శించుకోవడం ఆనవాయితీ. అక్కడ గుట్టపై శివాలయం కూడా నెలకొని ఉంది. తిరుపతికి వెళ్లని వారు కనీసం మన్యంకొండకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే చాలా తృప్తిగా ఉంటుందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. చెప్తా బాగుంది.
మా నాన్న ఆపేందుకు చూపేట హలో హలో మన్ని అనుకోండా ఏమని కనుకొచ్చినారా తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.